సార్ 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 ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే రైట్ రైట్ ఓకే మేడం ఒకసారి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మూర్తి స్వామి నిజ రూప దర్శనం చేసుకునే అవకాశం అలాగే గత సంవత్సరం సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్న పరిస్థితుల్లో వేసవి తీవ్రత గాలుపులు ఎక్కువైన పరిస్థితుల్లో పోలీస్ ఎండోమెంట్స్ హెల్త్ రెవెన్యూ 4 డిపార్ట్మెంట్లు ఒక ప్రణాళికతో మజ్జిగ మంచినీళ్ళని అందుబాటులోకి తీసుకొస్తూ భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా 2,50,000 మంది భక్తుల్ని దర్శనం చేసేటట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేయటం ఎక్కడా కూడా ఏ రకమైన భద్రతా పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ గాలుపు రీత్యా కానీ భక్తులకు అసౌకర్యం కలగని ఏర్పాట్లను అన్ని రకాలుగాను కూడా ముందుగానే చేయటం జరిగింది. అట్లానే ఈరోజు ఉదయం 2:30 ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త అయిన శ్రీ అశోక్ గజపతిరాజు దంపతులు లాంఛనాలతో స్వామివారి దర్శనాన్ని పూర్తి చేసుకుని అక్కడి నుంచి కూడా సాధారణ భక్తులకి ఆటంకం కలగకుండా గవర్నర్ కానీ మిగిలిన మంత్రులు కానీ ఎవరు వచ్చినా సాధారణ భక్తులు క్యూ ఆపనే పరిస్థితిలో నిరంతరాయంగా దర్శనం జరిగే ఏర్పాటుని చేయటం జరిగింది. అలాగే ఈ సందర్భంగా స్వామివారి యొక్క ఆశీస్సులు అభివృద్ధి చెందుతున్న నూతన ఆంధ్రప్రదేశ్ మీద ఇక్కడ ఉన్న ప్రజల్లో అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండేటట్టుగా ఆ సమయంలో కూడా సామాన్య భక్తులకు దర్శనం ఆపకుండా వాళ్ళు కంటిన్యూగా దర్శనం చేసేటట్టు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఒకసారి ఏర్పాట్లు చూసుకుంటే క్యూ లైన్లు కానీ పండల్స్ కానీ కార్పెట్ కానీ ఇవన్నీ చూసుకుంటే గతంలో లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కూడా ఎంత కన్వీనెంట్గా వాళ్ళకి దర్శనం అయిందో ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చినా సరే ఇబ్బంది లేకుండా దాన్ని పరిమాణం పెంచి ఈసారి చేయడం జరిగింది. క్యూ లైన్ తీసుకుంటే గతంలో 22,000 రన్నింగ్ ఫీట్ ఒకేసారి 12,000 భక్తులు ఆ క్యూ లైన్లో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈసారి అది 27,500 రన్నింగ్ ఫీట్ అంటే దాదాపు దానికంటే ఒక 5,500 రన్నింగ్ ఫీట్ పెరిగింది. దీనివల్ల 16,000 మంది భక్తులు ఒకేసారి పడతారు. గతంలో అది 12,000 మంది పెట్టేవాళ్ళు.
అలాగే మండల్స్ చూసుకుంటే 150,000 స్క్వేర్ ఫీట్ గతంలో వేస్తే ఈసారి 225,000 స్క్వేర్ ఫీట్ ఈసారి వేసుకున్నాం. అలాగే కార్పెట్ గతంలో 100,000 స్క్వేర్ ఫీట్ వేసుకుంటే ఈసారి 110,000 స్క్వేర్ ఫీట్ వేసుకున్నాం. మనం ఈ చూస్తా ఉన్నాం గతంలో ఎన్ని షామియానాలు వేసేవాళ్ళు, ఈసారి అలా కాకుండా షామియానాల బదులు ఏదైతే ఈ వెదురు ఎట్లా చేస్తున్నారో ఇవి వేయడం జరిగింది. దీనివల్ల మాకు చల్లదల కూడా ఉంటుంది, అందుకని అది చేశారు. అలాగే సీసీ కెమెరాలు, ఎందుకంటే లోపల ఏం జరుగుతుంది, భక్తులు ఏ విధంగా వాళ్ళు దర్శనం చేసుకుంటారు, ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయి, ఉద్యోగులు ఎలాగ ఉంటున్నారు, ఇవన్నీ కూడా కంప్లీట్గా పర్యవేక్షించడం కోసం సీసీ కెమెరాలు పెట్టాలని గతంలో నిర్ణయం తీసుకున్నాం. గతంలో అది మంచి సఫలితాలు ఇచ్చింది. దాన్ని నెంబర్ కూడా పెంచి, గతంలో 65 నెంబర్ ఉంటే ఈసారి దాన్ని 75కు పెంచడం జరిగింది. దాంతోపాటు ఈ చందనోత్సవం అనేది మనకు ఒక పెద్ద కార్యక్రమం, లక్షలాది మంది భక్తులు వస్తారు, వాళ్ళకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి. అటు దేవస్థానంతో పాటు ప్రభుత్వ అధికారులతో పాటు వాలంటీర్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ చందనోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళు దాదాపు ఇప్పటికే ఒక 65 మంది వాలంటీర్ ఆర్గనైజర్స్ వాళ్ళు రిపోర్ట్ చేసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఇవో చెప్పడం జరిగింది, వాళ్ళ రోల్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఎక్కడ ఎలా చేయమని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కంటిన్యూ చేస్తారు.